కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలు అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ గురునాథం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంతులు హెచ్చరించారు. అంతిమ యాత్రకు ఎలాంటి ఆటంకాలు కలిగించడం కానీ అభ్యంతరాలు చెప్పడం కానీ చేయకూడదని పేర్కొన్నారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలకు దహన సంస్కారాలు చేయడానికి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇకపై ఎవరూ దహన సంస్కారాలు అడ్డుకోవద్దని కోరారు. అంతిమ సంస్కారాలు చేయడానికి కొన్ని చోట్ల ప్రతిఘటనలు మరియు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అవన్నీ కూడా అవగాహన రాహిత్యంతో ప్రజలకు కొన్ని వారి యొక్క అపోహలను తొలగించి ఈ యొక్క ముఖ్యమైన వారి అంతిమ సంస్కారానికి గౌరవప్రదమైన మరియు ఉచిత రీతిన జరగడానికి మనకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఆ ప్రకారంగానే కరోనా బారి పడి చనిపోయిన వ్యక్తి యొక్క అంతిమ సంస్కారానికి వారి యొక్క బంధువులు వారి మత మరియు వారి యొక్క సంస్కారము మరియు వారి యొక్క ఆచార వ్యవహారాలు సాంప్రదాయ రీతుల్లో వారు అన్ని విధాలుగా చేయడానికి వారు తగిన రీతిలో అంటే ఒక ఇరువురుడు గౌరవంగా జీవించే హక్కు భారత రాజ్యాంగం ప్రకారం మనకు సంక్రమించినది. అదేవిధంగా అతను ఈ ప్రాణాలు పోయిన తర్వాత అతని యొక్క భౌతిక శరీరానికి అదేవిధంగా అతనికి ఉచిత రీతిన మరియు సాంప్రదాయబద్ధంగా వారి ఆచార వ్యవహారాల ప్రకారంగా అతనికి అన్ని విధాలుగా అంతిమ సంస్కారం చేయడానికి అతను అర్హుడు. ఈ చట్టపరమైన హక్కుకి ఎలాంటి విఘాతము లేకపోతే అభ్యంతరం వ్యక్తం చేసినా వారు భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అటువంటి నిర్దేశించిన అపరాధాలకు శిక్షార్హులు. కావున ప్రజలందరూ పై విషయాలను గ్రహించి ఆశిస్తూ మనకు ఇచ్చిన ఆదేశాలను పాటించవలసింది విజ్ఞప్తి. అంత్యక్రియలను అక్కడక్కడ మనం ప్రజలు అపోర్ట్ చేయడం గమనిస్తాం. కానీ మనకు ప్రభుత్వం ప్రకారం అలాగే శాస్త్రీయంగా తెలిసిన లెక్క ప్రకారం గరిష్టంగా 6 గంటల లోపుగానే ఒక మరణించిన దేహం నుంచి కరోనా వైరస్ చనిపోతుంది. అందువల్ల ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లయితే 6 గంటల తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని ఆ వ్యక్తి ఆ బంధువులకు అప్పగించవచ్చు. సో ఆ బంధువులే తదుపరి అంత్యక్రియను నిర్వహించుకోవచ్చు. సో ప్రజల్లో ఒక అపోహ ఉంది, అంత్యక్రియలను అంటే మనం జరపకూడదు, మన సమీప ప్రదేశాలకు తీసుకురావద్దని. సో అది కరెక్ట్ కాదు. ఈ విషయం కానీ అవగాహన కల్పించడానికే నేను ఈ సమావేశానికి ఆహ్వానించాను. సో ప్రజలందరూ రిక్వెస్ట్ ఏంటంటే కరోనా మృతదేహాలను ఎక్కడా కూడా మీరు అభ్యర్థన కావద్దు. ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లయినా ఏ మరణమైనా కానీ ఒక వ్యక్తి మరణించిన తర్వాత గౌరవప్రదంగా తన అంత్యక్రియ జరుపుకోవడం కూడా ఒక హక్కు. దాన్ని అడ్డుకున్నట్లయితే చట్ట ప్రకారం కూడా శిక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.